रावण पालम पोतमशेट्टी रामिरेड्डी पार्क लो जिला स्थाई स्काई स्पोर्ट्स मार्शल आर्ट्स चैंपियनशिप पोटीलु तूर्पु गोदावरी जिला स्काई मार्शल आर्ट्स असोसिएशन सेक्रेटरी सत्यश्री निर्वहिंचारु ई पोटीललो सुमारु 50 मंदी विद्यार्थुलु पाल्गोन्नारु ई कार्यक्रमान्नि विक्टरी संस्था अधिनेता गोलगूरु वेंकटरेड्डी चेतुल मीदुगा प्रारंभिंचारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్సీ ప్రెసిడెంట్ తాడినాగ మోహన్ రెడ్డి, సిఆర్సీ సెక్రటరీ కర్రి అశోక్ రెడ్డి, సిఆర్సీ స్పోర్ట్స్ డైరెక్టర్ వీర రాఘవ రెడ్డి, జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాస్, సర్పంచ్ తాడి నాగమణి, డిసిఎంఎస్ చైర్మన్ మణికుమారి, వైస్ ప్రెసిడెంట్ మునిరెడ్డి విచ్చేశారు. ఈ పోటీలలో 30 మంది విద్యార్థులు మెడల్స్ గెలుపొందారు. వీరు నవంబర్ 21వ తేదీన ఏలూరు వెస్ట్ గోదావరిలో నిర్వహించబోతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. విద్యార్థులను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తదితరులు అభినందించారు. ప్రసన్న కుమార్ గారు, మన సర్పంచ్ నాగమణి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు. ఈ స్క్వై మార్షల్ ఆర్ట్స్ అనేది మన ఖేలో ఇండియా, అలా ఫిట్ ఇండియా ఇలాంటి మంచి గవర్నమెంట్ గేమ్స్ నందు గుర్తింపు పొందిన గేమ్ అండి ఇది. ఈ గేమ్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ గేము చాలా పిల్లలకి భవిష్యత్తులో చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావున ప్రతి పిల్లలు కూడా ఈ స్క్వై మార్షల్ ఆర్ట్స్లో పాల్గొని మంచి మంచి విజయాలు సాధించాలి. నేను ఈ స్క్వై స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్కి ఈ తూర్పుగోదావరి జిల్లాకి జిల్లా సెక్రటరీగా వ్యవహరిస్తున్నానండి. నా పేరు సత్యశ్రీ. విద్యార్థుల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలిచినటువంటి విద్యార్థులు సుమారు ఒక 30 మంది ఉన్నారు. వీరందరూ కూడా నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ 21వ తేదీన వెస్ట్ గోదావరి ఏలూరులో జరిగినటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారండి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో స్త్రీలపై ఎన్నో దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొనడానికి ప్రతి ఆడపిల్లకు ఈ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అంటే ఆత్మరక్షణ శిక్షణ చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే నేర్చుకున్న దాన్ని ప్రదర్శించేలా ఉండాలి. చాలా మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు కానీ చాలా మంది ఇంకా భయపడుతూనే ఉన్నారు. మనం నేర్చుకున్నది ఎందుకంటే మనకి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొనాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేర్చుకున్న దాన్ని ప్రదర్శించేలా ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నారండి. థ్యాంక్.